తెలంగాణలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. దొరికిందే సందుగా జనాల సొమ్మును దోచేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. దాదాపు రోజుకు 3 కోట్ల చొప్పున 8 నెలల్లో 707.25 కోట్ల రూపాయలకు పైగా జనాలకు టోకరా వేశారు. ఈ సైబర్ నేరాలన్నీ ఆన్లైన్ మోసాలే. సైబర్ కేటుగాళ్లు ఊరించే ఆఫర్లను నమ్మి చదువుకున్న వాళ్ళు కూడా బొక్కబోర్లా పడుతున్నారు. ఇంట్లో ఉంటూ వేలల్లో సంపాదించవచ్చంటూ నమ్మిస్తున్నారు. 100 పెడితే 1000, 1000 పెడితే లక్షలు వస్తాయంటూ ఆశ పెడుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి చివరకు హ్యాండ్ ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే టాస్కులు చేయండి, పెట్టుబడి పెట్టండి అంటూ మోసగాళ్లు పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మెసేజ్లు పంపి స్పందించిన వారిని టాస్కులు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు, భారీగా డబ్బులు వస్తాయని చెప్తున్నారు. మొదట 1000 పెట్టుబడిగా పెట్టించి టాస్క్ను పూర్తి చేస్తే 866 లాభంగా ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. ఇదే ఛాన్స్ అని సైబర్ మోసగాళ్లు ముఖం చాటేస్తున్నారు. అంతేనా, ఏదైనా వాహనం వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు మొగ్గు చూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని, రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు, మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని ముగ్గులోకి దించుతారు. అలా వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. అలాగే క్రెడిట్ డెబిట్ కార్డులను అప్గ్రేడ్ చేస్తామని బ్యాంక్ ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సివివి నంబర్తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఇక రుణ యాప్ల ద్వారా ఎరవేసి నిలువు దోపిడీ చేసే మోసం మరొకటి ఉంది. తొలుత యాప్ను ఇన్స్టాల్ చేయించే క్రమంలో అన్ని అనుమతులకు యాక్సెస్ ఇచ్చేలా చేస్తున్నారు. అధిక వడ్డీలు వేస్తూ రోజుల వ్యవధిలోనే చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. చెల్లించకపోతే బాధితుడు ఫోన్లోని ఇతర కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్లో మహిళా కుటుంబ సభ్యుల చిత్రాలుంటే వాటిని నగ్నంగా మార్చి ఆన్లైన్లో పెడతామని బెదిరిస్తున్నారు. వేధింపులు భరించలేక పలువురు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వేలల్లోనే మోసాలు చేశారు. ఒక్క 2023లో రాష్ట్రంలో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15,000 వరకు ఆర్థిక మోసాలే నమోదవడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా 5 నేర విధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థిక మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40% పైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్తులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. అలాంటి మోసాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.